దొంగతనం వాళ్ళ వీడియో తీస్తున్నానండి వాళ్ళకి తెలియకుండా నువ్వేం తీస్తున్నావు మధు దొంగతనంగా మీ వీడియో తీస్తున్నాం సీన్ జరుగురా మధు నువ్వు నిలబడినావు క్లోజ్ తీసుకో క్లోజ్ తీసుకో వేస్తున్నప్పుడు బౌల్ మొత్తం రౌండ్దా ఫోటో తీసుకో ఒక నిమిషం ఆగుమా కృష్ణ ఆగు ఆ ఫోటో తీసుకో మెయిన్ అదే సీనా నీ నీ బ్యాక్ అంతా చూపిస్తావా కెమెరాలో పోర్ట్రేట్లో చూపించు మధు అది హోల్ కూడా చికెన్ కూర్చేది కూడా చెయ్యి చికెను అంతా కూడా ఇది మేకింగ్ వీడియో వచ్చింది నాకు కంగ్రాచులేషన్స్ అమ్మ కంగ్రాచులేషన్స్ తల్లి ఈనమ్మ గాడ్ బ్లెస్ యూ సీను మధు పైన టాప్ యాంగిల్ చూపిస్తాను కొట్టినప్పుడు ఇప్పుడు అది ఇస్తుంది చూడండి అది చెప్పు సీను నువ్వు జరుగురా ఏది మనం కస్తూరి మేతి అంట అట్లనా కస్తూరి ఆక ఇస్టూరి ఆకు ఓకే ఉమా 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 అబ్బా ఒక నిమిషం ఇట్లా అది పట్టుకొని ఇట్లా ఫోటో దిగాల్సింది ఏంటి అన్నట్టుగా ఇంకోటి ఉంది అడుగు చేతిలో కస్తూరి ఆకు ఫోటో దిగుంటాను అదేంటో అన్నట్టు తీ మధు తీ తీ మధు తీ అదే తీరా ఆమె వీడియోది మోదుగా ఆకులా అమ్మా మోదుగా ఆకులా చూపించు మధు ఉమా ఈ ఆట్ ఈ ఆకు మస్తని చూడ అన్నట్టు ఆ మోదుగా ఆకు లాంటివే చూపించు మధు ఫోటో తీ మధు ఫోటో తీ ఉమా షాక్ అవ్వు ఇది ఉండాలన్నట్టుగా కంపల్సరీ ఇది ఉండాలన్నట్టుగా అట్లా మేకింగ్ వీడియో బాగా వస్తుంది అరే నీ వెనక చూపించకరా గలీజ్ ఉంది ముందు చూపించకు పట్టుంది ఫోటో ఫోటో పట్టుకొని ఫోటో దిగు మధు ఆ స్మోక్ వచ్చేలాగా ఫోటో దింపు ఆ స్మోక్ వచ్చేలాగా స్మోక్ వచ్చేలాగా ఫోటో ఉమా అది కాల్చే పొయ్యి ఎలా ఉందో చూపించండి
శ్రీను జాగ్రత్త అక్కడ పుట్టలు ఉన్నాయి బ్యూటిఫుల్ అన్నానా yes how do you feel super super yeah చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఏం చేయనవి ముల్లంగి చెట్ల బొబ్బర్లు ముల్లంగి మంచిదే కదా పిల్లలు ఆ నెట్టు కొన్న అయిపోయేది కదా మినుగుడు పురుగు ఆగండి ఆగండి సింత ఏది మినుగుడు పురుగు వచ్చింది ఇంట్లోకి వాటర్ పట్టుకోవచ్చా కుట్టదా బాటిల్ ఉంటే దాంట్లో ఎట్లనో కదా ఈ ప్రక్రియ నువ్వు వచ్చి దీని పడుకోపోండిరా టైం ఎంత ఇక్కడ దిగి రీల్స్ ఏవో చేస్తారు రీల్స్ వీడియోలు చేసుకుందాం దిగారండి అంటే ఇక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి బాగా అందుకని చెప్పేసి ఇదిగండి హలో యోధారా హలో యోధా కదా ఇక్కడ హోటల్ ఉంది హ్యాండ్ వాష్ చేసుకున్నారా వాళ్ళని కూడా రమ్మా నువ్వు దా నాటు కోళ్ళు కూడా భోజనం చేస్తున్నా మీ చావల్ బిర్యానీ ఒక ప్లేట్ ముగ్గురి కంట కొంచెం మమ్మీని వెజ్ మీల్స్ ఇస్తావా తెలుసుకో ఫస్ట్ మంచి మళ్ళీ భోజనం మధ్య దొరకదే
వస్తుంది. ఏంటిది పల్లవా? పల్లవ రాగిస్తాను చిట్టు ముచ్చ రైస్ అంటారు. మన హైదరాబాద్ లో కూడా ఉంది కదా. చికెన్ పలావా? చికెన్ పలావ్. బిర్యానీ దివే తిరిగి ఫాస్ట్ తిరిగి దీవెన ఎలా ఉంది? సూపర్ ఉంది. వెజ్ గోంగూర పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు. ఏంటది కొద్దిగానే ఎంతైనా ఒకటే. ఇది ఎంత కావాలి అంత తిను. ఒకటే కాస్ట్ కాస్ట్ అని కాదు కానీ నాకు ఎక్కువ గోంగూర కూడా ఉంది. నేను తిన్నా, నేను లాస్ట్ మీరు లాస్ట్ వద్దంటండి. వీళ్ళకి నాన్ వెజ్ వద్ద మంచి తినండి. తిన్నట్టు తినరేమి? నాటుకోడి చికెన్ అట్లా కావాలమ్మా. అవునా? గోంగూర పచ్చడి తీసుకో. ఈయన గోంగూర పచ్చడి ఆటలే నాలుగు అతుక్కొని ఉన్నాయి ఇవి. వద్దంటండి వచ్చే. కొంచెం టేస్ట్ చేసి రాదురా. మళ్ళీ అక్కడ తినకలే, ఇక్కడ తిను. పొట్ట ఫిట్ ఉంది. ఎందుకు అట్లాంటి ఉండవు? ఏం తిన్నా? ఫ్రై తిన్నా. నేను తిన్నాను, నాకు ఆగే కావట్లే. మీరు తినేది కొంచెం తినేసి ఎంతో కొంత పడుకుంటే ఇక అయిపోద్ది జర్నీ. 3 అవర్స్ లేదు. వాటర్ బాటిల్ బాటిల్ పెట్టండి. గుమ్మడికాయ తినకండి. కుక్క కలిసిన వాళ్ళు గుమ్మడికాయ కుక్క కలిసిన వాళ్ళు తినకూడదు అంటా ఎప్పటికీ. చూడలే వీడియో కూడా చూడలే. మరి తినచ్చు కదా. అదే రైస్ వద్దని చెప్పనా? నీకే నేను తినలేను, నాకు వద్దు. మధు బావు నువ్వు తింటావు కొంచెం చిట్టి మిరియాలంట. చిట్టి ముత్యాల బిర్యానీ పలావ్. చిట్టి ముత్యాల పలావ్. తెప్పించుకోరా, ఎంత తింటావు అంత తిను మరి.
ఆయన కదంబరం ఉన్నట్టుంది, కాదంబరి కిరణ్, కాదంబరి కిరణ్ గారు ఎలా ఉన్నాడు ఆయన కౌంటర్లో, వాయిస్ కూడా అట్లే ఉంది. యోధ ఏంటి కొంచెం అన్నం పెట్టించుకున్నాం. టేస్ట్ చేసేప్పుడు చెప్పండి కొంచెం మీకు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. గోంగూర పచ్చడి బాగుందా? పలావ్కి అయితే సూపర్ మార్క్స్ పడ్డాయి. బాగుందా? ఏం కలుపుకున్నా సుందా? అది ఎక్కడో ఉందిరా, ఎక్కడో ఉంది అది. నీ కాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? అమ్మా గోంగూర పచ్చడి కలుపుతుంది, బాగుంది తిన్నా. అమ్మ నేను తిన్నా గుమ్మడికాయ బాగుంది, అందుకే ఇంకో పలావ్ తెప్పిస్తా అన్న మధు. ఆ తిండి మధు ఆపు, రైస్ ఆపు, నువ్వు తినకు. మరి ఒక్కటే పలావ్ మొత్తం తినలేదు, ఇంకో పలావ్ తీసుకురండి. తిన్నాడు బాగుందా దీవే? కాలుతుంది ఆహా, ఆంధ్రాలో గోంగూర పచ్చడి.